తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి తహసీల్దార్ ఏఏ అబ్బాస్ పదవి విరమణ కార్యక్రమాన్ని కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పార్వత పూర్ణ చంద్రప్రసాద్ మరియు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మన మండలంలో ఉన్నటువంటి సర్పంచులు కానీ, మండలంలో ఉన్నటువంటి నాయకులు కానీ, మండలంలో ఉన్నటువంటి అధికారులు కానీ, మండలంలో ఉన్నటువంటి అభిమానులు కానీ హాజరవడం అనేది సర్వసాధారణం. ఇచ్చేదంటే ఆయన ఉన్నటువంటి కాలంలో మనకు చేసినటువంటి సర్వీసులను మనం గుర్తించుకుని, అయ్యో రిటైర్ అయిపోతున్నారా, మరి రిటైర్ అయిన స్వగ్రామానికి వెళ్ళేటప్పుడు ఒకసారి మనందరం కూడా కనిపించి ఆయనకి మన ఇన్నాళ్ళు మనం చేసినటువంటి సేవలు గుర్తింపుగా ఒక శుభాకాంక్షలు తెలియపరచాలని మన అందరూ ఆహ్వానించడం పాల్గొనడం అనేది సర్వసాధారణం. కానీ ఈ రోజున అబ్బాస్ గారి మీద ఉన్నటువంటి స్నేహంతో కావచ్చు, ప్రేమతో కావచ్చు, ఆయన్ని గుర్తించి వచ్చినటువంటి మరి శంకర ఎంఆర్ఓ కానీ, రిటైర్డ్ ఎంఆర్ఓస్ కానీ, మరి రూరల్ ఎంఆర్ఓ ఇస్మాయిల్ గారు అందరూ కూడా హాజరయ్యారంటే అబ్బాస్ గారి యొక్క మనస్తత్వం, వారి యొక్క సేవలు, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఎలాంటి అనేది మీరు అందరూ కూడా గమనించవలసినటువంటి విషయం. ఇవాళ ప్రతి ఉద్యోగి కూడా టైం ప్రకారం రిటైర్డ్ అవ్వాల్సిందే. ఇవాళ అబ్బాస్ గారు, మరి నేను ఎమ్మెల్యే 2 సంవత్సరాలు 3 నెలలైంది, అంతకుముందునే ఆయన మన మండలానికి వేరే గవర్నమెంట్లో ఎంఆర్ఓగా తహసీల్దార్ గారు రావడం, ఆ గవర్నమెంట్లో సేవ చేయడం, సర్వీస్ చేయడం, తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయడం కూడా జరిగింది. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి మీ అందరి యొక్క సర్వీసెస్ కూడా ఆయన చూసుకుంటూ, మీ అందరికి కూడా మంచి చేస్తూ, ఎవరికి ఏం పని కావాల్సి వచ్చింది, మండలంలో ఏం అవసరం వచ్చింది అనేది చూసుకుంటూ ఆయన అనేకమైనటువంటి ఒడిదుండే ఒత్తిడిని తట్టుకుంటూ ఇక్కడ ఉద్యోగం చేయడం కూడా జరిగింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం చేయడం అంటే చిన్న మాట ఏం కాదు. మనం ఉన్నామంటే, రాజకీయ నాయకులు ఉన్నారంటే మన విధానం వేరు. వారు ఏ ప్రభుత్వ సర్పంచులు అందరూ కూడా ఇప్పుడు సారు ఎమ్మెల్యే గారు సన్మానం అయిపోయిన తర్వాత సర్పంచ్ సన్మానం జయించి అందరూ ఇచ్చి ఇక్కడ జయించాలి ప్లీజ్.